పాత్రికేయ మిత్రులకు, వేదిక మీద ఉన్న పెద్దలు, మన్నయ్య మురళీమోహన్ గారికి, నా మిత్రుడు శ్రీకాంత్కి, ఉత్తేజ్కి, దామోదర్ గారికి, మిగతా అందరికీ, చిత్రవీటి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. సిల్క్ శారీ ఈ సినిమా ఈరోజు ఈ స్టేజీకి రావడానికి, ఈ స్టేజ్ మీద పెద్దలు ఉండడానికి కారణమైన ప్రభుకి ప్రత్యేకించి నా ధన్యవాదాలు. ఎందుకంటే ఇలాంటి సినిమా బతకాలంటే ప్రభు లాంటి వ్యక్తులు కొంతమంది ఉండాలి. తన ఇచ్చిన చూసి తీసుకోకపోతే ఎంతమంది ఇక్కడికి వచ్చేవారు కాదు. అది చిన్న సినిమా బతికించడం కోసం తను పడిన తపన. ఇది దాసనగర్ దగ్గర ఉండేది, అక్కడి నుంచి తీసుకున్నారు తిను కూడా. ఇక ఈ స్టేజ్ మీద సూపర్ స్టార్లు ఉన్నారు. ఒకటి మా అన్నయ్య మురళీమోహన్ గారు, అయితే రెండు మా శ్రీకాంత్. వీళ్ళిద్దరూ చిన్న సినిమాలతో 100 సినిమాలు చేసిన హీరోలు. ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. ఎంటైర్ యూనిట్కి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ప్రభు దీని వెనక ఉండి నడిపించారంటే, యాక్చువల్గా నిజం దీని వెనక ఉన్నటువంటి కంటెంట్ ఏంటంటే, ఈ సినిమా దిస్ ఈజ్ ద ఫస్ట్ వెంచర్ ఆఫ్ అచాహత్ ప్రొడక్షన్స్. కమలేష్ గారు అండ్ హరీష్ గారు అండ్ రాహుల్ గారు వీళ్ళందరూ నిర్మించినటువంటి సినిమా. అయితే నేను ఇంత ఇనిషియేటివ్ తీసుకొని దీన్ని ముందుకు నడిపిస్తాం, కానీ ఇంతమంది పెద్దలను సమీకరించి ఈ కార్యక్రమాన్ని చేయడానికి కారణం ఏంటంటే, దీస్ ప్రొడ్యూసర్స్ ఆర్ వెరీ క్యాపబుల్ పీపుల్. దేర్ వాళ్ళ బిజినెస్లో దే ఆర్ టాప్ ఎలక్ట్రానిక్స్ అండ్ బిజినెస్లో దే ఆర్ టాప్ డీలర్స్ ఫర్ ఆల్ ద టాప్ బ్రాండ్స్ ఆఫ్ ఇండియన్ ఎలక్ట్రికల్స్లో, ఎలక్ట్రానిక్స్లో. వీటిలో అంత పెద్ద ప్రొడ్యూసర్స్, అంత పెద్ద కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తులు సినిమా ఇండస్ట్రీలోకి వస్తే వాళ్ళకి దే నీడ్ సరైన గైడెన్స్ కావాలి, సరైనటువంటి వెల్కమ్ కావాలి. అలా ఉంటే ఇలాంటి నిర్మాతలు ఎంతమంది రాగలుగుతారు, ఎన్ని సినిమాలను తీయగలుగుతారు? అలా ఒక నిర్మాతని బతికించుకోవటం అనేటువంటిది మనందరి బాధ్యత, ముఖ్యంగా యాజ్ ఎ మీడియా పర్సన్ ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ అని చెప్పి ఆ నిర్మాతను చేసుకోవడం కోసం, ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం మాత్రమే నేను ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. ఇనిషియేటివ్ తీసుకుని అడిగిన వెంటనే పెద్దలందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి, ముఖ్యంగా పెద్దలు మురళీమోహన్ గారు, వారి సహృదయత గురించి మేము ప్రత్యేకించి నేను కొత్తగా చెప్పాల్సిందేం లేదు. ఏదైనా ఈ రోజున ఎందుకంటే ఆ కార్యక్రమం జరిగిన ఒక ముఖ చిత్రంలాగా ఆయన పెద్ద ఆయన వచ్చి ఆయన బ్లెస్సింగ్స్ అందజేస్తే అందరికీ కూడాను ఆ కొత్త నిర్మాతలకు వాళ్ళకు శుభసూచకంగా ఉంటుంది అనేటువంటిది ఒక గొప్ప కాన్సెప్ట్. అందుకే వారిని అడిగిన వెంటనే వారు రావడం జరిగింది. సరే, ఇక హీరో శ్రీకాంత్ గారి సంగతి మనం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. శ్రీకాంత్ గారు ఏ చిన్న కార్యక్రమం చిన్న సినిమాలు ఉన్నా కూడా ఈరోజున ఒక ఫిలిం పర్సనాలిటీ కావాలి. ఏదైనా ఒక ఆడియో చేయాలన్నా, ఒక ట్రైలర్ రిలీజ్ చేయాలన్నా, ఒక టీజర్ చేయాలన్నా మనుషులు కరువు అయిపోయారు, ఇండస్ట్రీలో ఎంకరేజ్ చేసేటువంటి వ్యక్తులు కరువు అయిపోయారు. అలాంటి సందర్భంలో శ్రీకాంత్ గారు ఇచ్చేటువంటి సహకారాన్ని మరోలేము. అలాగే మిగతా పెద్దలందరూ కూడా, ముఖ్యంగా దాము గారు, రియల్లీ ఫీలింగ్ వెరీ హ్యాపీ సార్. ఎందుకంటే ఇంత కెపాసిటీ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అండ్ ద జనరల్ సెక్రటరీ ఆఫ్ ఫిల్మ్ ఛాంబర్ మీరు రావటం అనేటువంటిది, దట్ ఈస్ ఎ వెరీ వెల్కమింగ్ సైన్ టు ద న్యూ ప్రొడ్యూసర్స్. కొత్త వాళ్ళకి మంచి ఇది ఒక ఉంది. అలాగే వీళ్ళు ఈ ఒక్క సినిమాతో ఆగిపోరు, ముందు వీళ్ళు సినిమాలు తీయాలి అంటే అందుకు కావాల్సిన ఎంకరేజ్మెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ దే ఆర్ కమింగ్ అవుట్ విత్ ఎ వండర్ఫుల్ టైటిల్, ఒక మంచి టైటిల్తో, ఒక మంచి కమర్షియల్ టైటిల్తో, 3rd degree అనేటువంటి ఒక మంచి టైటిల్ తోటి, ఒక మంచి ఫైట్ మాస్టర్ కమ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ తన సతీష్ మాస్టర్ డైరెక్షన్లో చేయబోతున్నారు. ఆ సినిమాకి ఈ సినిమా అనేటువంటిది ఈనాటి ఈ కార్యక్రమం అనేటువంటి ఒక లాంచింగ్ అనేటువంటి అనుకుంటున్నాను. ఈ ట్రైలర్ లాంచ్తో పాటు ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు ఇంట్రడ్యూస్ అండ్ టు లాంచ్ ద ప్రొడ్యూసర్ కమలేష్ జీ, ప్లీజ్ వెల్కమ్, అండ్ హరీష్ జీ. ఐ రిక్వెస్ట్ యూ బోత్ టు గివ్ ఎ బిగ్ క్లాప్ టు దిస్ ఎంటర్ప్రెన్యూర్ ప్రొడ్యూసర్స్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ నా ఆహ్వానాన్ని మన చేసినటువంటి పెద్దలందరికీ మరొక మారు కృతజ్ఞత తెలియజేస్తూ, ఒకలాభరణం గారు, హిస్ ప్రెజెన్స్ ఈజ్ ఆల్సో మేకింగ్ ఎ గ్రేట్ డిఫరెన్స్. ఈ సినిమా నాకు ఒక సినిమాకి నేను గోస్ట్ మెజరేటర్ చేసిన ఒక కోడక్టర్ ద్వారా వచ్చింది. నాగేందర్ గారు వచ్చి కథ చెప్పారు, కథ విన్న వెంటనే థ్రిల్ ఫీల్ అయ్యాను నేను. సో నాకు నాగేందర్ గారు చాలా ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారనమాట. వచ్చి ఏమన్నారంటే, అన్న నా సినిమాకు ఎక్కడ ఏ సౌండు ఎక్కడో విన్నట్టు అనిపించకూడదు, అదొక్కటి చేయన్నారు. దానివల్ల మంచి మ్యూజిక్ వచ్చింది అనుకుంటున్నాను. అండ్ కమలేష్ గారికి, హరీష్ గారికి, రాహుల్ గారికి, ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్టులు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంతమంది కలర్ఫుల్ అతిథులు అందరూ వస్తారు, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో శ్రీకాంత్ సార్తో మా మూవీ కొద్దిగా సిల్క్ శారీ మూవీ పెద్ద సినిమాగా సక్సెస్ అవుతుందని దీవించడానికి వచ్చిన శ్రీకాంత్ గారికి ప్రత్యేకించి థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అలాగే ఇది సిల్క్ శారీ మూవీ వచ్చేసి ఒక రోమ్ కామ్ థ్రిల్లర్ అండి. ఒక అంటే
ఒక రోజ్ ఫ్లవర్కి ఎంత వాల్యుబుల్ ఉంటుంది యాక్చువల్లీ, సో ఒక సిల్క్ శారీకి మూవ్ కూడా అంతే వాల్యూ ఉంటుంది యాక్చువల్లీ. సో ఏదో ఒక అమ్మాయికి కానీ లేకపోతే ఒక ఆడవాళ్ళకి కానీ మనం ప్రస్తావన ఏదైనా తీసుకొచ్చినప్పుడు, ప్రపోజల్ తీసుకొచ్చినప్పుడు దాని వెనక ఎంతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. సో ఆ ప్రయోజనాలు ఏంటి అనేది ఎవరికి తెలియదు యాక్చువల్లీ. సో ఆ ప్రస్తావన వచ్చినప్పుడు ప్రయోజనాలు బయటపడవు, సో లాస్ట్లో మాత్రమే తెలుస్తాయి. సో అవేంటనేది ఆ ఈ యొక్క సిల్క్ శారీ యొక్క మెయిన్ సబ్జెక్ట్ థీమ్ తీసుకొని చేశాను. సో టీజర్ ట్రైలర్ చూశారు కదా, సో ఐ హోప్ యూ లైక్ దట్. సో థ్యాంక్ యూ అండ్ కమలేష్ గారికి, యాక్చువల్లీ నా మనస్ఫూర్తిగా రుణపడి ఉన్నాను యాక్చువల్లీ ఆయనకి. ఎందుకంటే సో రియల్లీ ఆయన చాలా ప్యాషనెట్గా వచ్చి సినిమా ఇంట్రెస్ట్తో వచ్చి అప్రోచ్ అయ్యారు యాక్చువల్లీ. సో ఐ హోప్ యూ సార్, నేను మీ బాధ్యతలు నెరవేర్చాను అనుకుంటున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అట్లాగే నాతో పాటు కలిసి పనిచేసిన కెమెరామెన్ రాజశేఖర్ గారు కావచ్చు, వరకపుల యాదగిరి కావచ్చు సార్. సో వాళ్ళు ఎఫర్ట్ పెట్టి తర్వాత రైటింగ్, తర్వాత మిగతా వాళ్ళ టీం అందరూ నాకు సపోర్ట్ చేయడం వల్లనే అవుట్పుట్ ఇంత బాగా వచ్చింది. సో వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత జరుపుకుంటున్నాను. లాస్ట్ బెస్ట్ బెస్ట్ యాక్చువల్లీ. సో ప్రభుత్వం అని చెప్పేసి అనుకోవడం కాదు, సో దాన్ని ఇంత పెద్దగా సక్సెస్ చేస్తారని నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ప్రత్యేకించి ప్రభు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు సార్, ప్రభు సార్. ఓకే సార్. మురళీమోహన్ గారికి, మా టీజర్ లాంచ్ చేసిన మురళీమోహన్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు సార్. సో ఇచ్చేసిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ టీమ్ని, ఈ సిల్క్ శారీ సినిమాని విష్ చేయడానికి వచ్చిన పెద్దలందరికీ, మురళీమోహన్ గారు, అలాగే మా శ్రీకాంత్ గారు, దామోదర్ ప్రసాద్ గారు సార్, వీళ్ళందరికీ కూడా, అంటే పేరు పేరు పడని చెప్తే ఆలస్యం అవుతుంది కాబట్టి అందరికీ మా కృతజ్ఞతలు చెప్తున్నాను. కొంచెం మాట్లాడడానికి నర్వస్గా ఉంది, ఎందుకంటే నాతో చేయించినటువంటి క్యారెక్టర్ అది అలాంటిది. అంటే ఒక రకంగా చెప్పాలంటే లేట్ వయసులో ఘాటైన వేషం వేయించారు, వేశాను, చూడాలి దాని రిజల్ట్ ఎలా ఉంటుందో. ఇక మా కమలేష్ కుమార్ గారి గురించి చెప్పాలంటే, ఆయన ఫస్ట్ డే మేము ట్రయల్ షూట్కి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే అదే చిరునవ్వు, అసలు మొహాన ఎటువంటి టెన్షన్ కూడా ఉండదు. ఆయనకి సరైనటువంటి సహకారం కనుక మనం అందిస్తే సంవత్సరానికి 2 సినిమాలు తీయడానికి రెడీగా ఉన్నారు. ఆల్రెడీ ఈ సినిమా 24th రిలీజ్ అవుతుంది, 2వ సినిమా కూడా ఆల్రెడీ చెప్పారు ప్రభు గారు ఇందాక, 3rd degree అని చెప్పేసి, అది కూడా త్వరలో స్టార్ట్ అవబోతుంది. ఇది మేము బహుశా సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో మొదలుపెట్టాం, మళ్ళీ సెప్టెంబర్ అక్టోబర్ వచ్చేసరికి 3rd degree కూడా రెడీగా ఉంటుంది. ఈ రోజున మన ఇండస్ట్రీకి అటువంటి మంచి ప్రొడ్యూసర్స్ కావాలి, వారికి మనం అందరం కూడా సపోర్ట్ చేయాలి. అలాగే హరేజీ ఆప్కో భీ బహుత్ బహుత్ వదాయ్యా, ఆప్ భీ ఇస్కే పీచే రహకే హమ్కో సామ్నే ప్రొసీడ్ హోనే కే లియే బహుత్ యే దియా. అలాగే ఇక మా నాగేంద్ర గారు, ఇక ఆయన గురించి చెప్పాలంటే మాతో ఎలా కావాలో అలా చేయించారు. అఫ్కోర్స్ మేము ఎక్కువ చేసినా తక్కువ చేసినా దానికి బాధ్యత మాది కాదండి, ఆ బాధ్యత మొత్తం ఆయనదే. సో ఎనీవే 24th వరకు మనం వెయిట్ చేద్దాం, ఎవరి పేర్లైనా నేను మర్చిపోతే క్షమించాలి. అలాగే మా తోటి టీం వాసుదేవ్ అండ్ ప్రీతి ఆపి, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. मुझे तेलुगु आती नहीं है, बट मेरी जज्बातों को मैं हिंदी में बयां करना चाहूँगी. सो आई वुड लाइक टू थैंक्स माय डायरेक्टर नागेंद्र सर. थैंक यू सो मच सर, आपने मुझे ये मौका दिया. बिकॉज ऑफ हिम, क्योंकि ये मुझे चांस मिला था अपने टैलेंट को सामने लाने के लिए. सो मुझे नागेंद्र सर ने बहुत ही सपोर्ट किया, और शायद मैं इतना अच्छा नहीं कर पाती अगर उन्होंने मुझे इतने अच्छे से गाइड नहीं किया होता. तो मैं नागेंद्र सर को सबसे पहले धन्यवाद देना चाहूँगी, थैंक यू सो मच सर. एंड सेकेंड मैं धन्यवाद देना चाहूँगी मेरे को एक्टर्स में, कोटेश्वर सर, वासुदेव सर, इन्होंने मुझे बहुत ही सपोर्ट किया है. लाइक मुझे अगर मुझे लैंग्वेज का प्रॉब्लम है, और उन्होंने मुझे उसका मतलब क्या है, कैसे करना है आपको, सब समझाया है. एक फैमिली की तरह, ये पूरी चाहत प्रोडक्शन की टीम मेरी एक फैमिली है. तो मैं एक महीने से ज़्यादा हो गया था हमने शूट किया था, तो मुझे एकदम परिवार जैसा फीलिंग हुई. और मैं उन मेरे प्रोड्यूसर्स की ही बात क्या करूँ, वो इतने अच्छे, कमलेश सर, हरीश सर, राहुल सर, खैर तो है नहीं, लेकिन इन्होंने मुझे
किसी चीज़ की कमी होने नहीं दी. जैसे मेरे फैमिली में केयर, लाइक वो सभी आर्टिस्ट को एक जैसे देखते हैं, एक जैसे ट्रीटमेंट देते हैं, लाइक कोई भी मुझे ज़रा भी कमी नहीं. और शूट तो इतने अच्छे से हुआ, तो मुझे लगा ही नहीं कि मैं इतना, मुझे लैंग्वेज का प्रॉब्लम है और मैं इतना ईजिली वो एक्ट कर पाऊँगी बिकॉज ऑफ माई पूरी टीम सिल्क सारी की वजह से. पूरी टीम मेरे नागेंद्र सर, ओमकार और हरी सर, कमलेश सर, एवरीवन, मैं सबको थैंक्स बोलना चाहूँगी. मैं किस किस को बोलूँ, मेरे डीओपी सर, सबने बहुत ही सपोर्ट किया. मैं पूरी टीम को अपने तरफ से धन्यवाद देना चाहूँगी. और सब इस फिल्म में सबसे ज़्यादा बेहतरीन परफॉर्मेंस जो चार चांद डाला हुआ है वो रीवा चौधरी ने. रीवा ने बहुत अच्छे से परफॉर्म किया, लाइक शी इज़ वेरी टैलेंटेड. और वो नेचर तो छोड़ ही दो, नेचर बहुत ही अच्छा है. तो मैं, पूरी टीम बहुत अच्छी है. थैंक यू सो मच गाइज, आप लोग मुझे बहुत सपोर्ट किए, मेरे साथ रहे. नागेंद्र सर, वंस अगेन थैंक यू सो मच सर, थैंक यू सो मच, गॉड ब्लेस यू ऑल. और आप सब मीडिया वालों को मेरी तरफ से बहुत बहुत धन्यवाद. थैंक यू सो मच, लव यू ऑल. श्रीकांत अन्न ఇక్కడ ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే నా ఫస్ట్ మూవీ శ్రీకాంత్ అన్నతోనే చేశాను కట్కమ్. సో ఇట్స్ అ నైస్ ఎక్స్పీరియన్స్ టు హ్యావ్ శ్రీకాంత్ అన్న హియర్, మురళీమోహన్ సార్, శివాజీ రాజా గారు, ఉత్తేజ్ గారు, అండ్ ఆల్ ఆఫ్ ద పీపుల్ ఆన్ ద స్టేజ్, థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీలో ఏంటంటే నాది క్యారెక్టర్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇప్పటివరకు నేను చేసిన క్యారెక్టర్స్కి ఈ క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. లాస్ట్ వరకు నాది క్యారెక్టర్ పాజిటివా నెగిటివా అనేది మీరు తెలుసుకోలేకపోతారు. ఏంటంటే ఇక్కడ ఎవరు చెడ్డవాళ్ళు కాదు, సిట్యువేషన్ని బట్టి మనుషులు మారుతారు అన్న ఒక చిన్న పాయింట్ మీద ఈ మూవీ తీయడం జరిగింది. ఎప్పుడో 2 ఇయర్స్ బ్యాక్ నాగేందర్ గారు నాకు ఈ స్టోరీ చెప్పారు, ఆ తర్వాత గాయబైపోయారు. మళ్ళీ లాస్ట్ ఇయర్ నాకు ఫోన్ చేసి మనం ఈ సినిమా చేస్తున్నామంటే నేను ఇస్తానని చెప్పాను. సో తర్వాత మూవీ స్టార్ట్ అయింది. సో మూవీ చేయడం ఒక ఎత్తు అయితే ఇక్కడ దాకా తీసుకురావడం ఇంకో ఎత్తు. సో దీనికి అంతటికీ కారణం ఆల్ ద క్రెడిట్ గోస్ టు అవర్ వండర్ఫుల్ ప్రొడ్యూసర్స్ కమలేష్ గారు, హరీష్ గారు, అండ్ వాళ్ళు ఈ నాన్ ఫిలిం ఫీల్డ్కి చెందిన వాళ్ళు కాదు, అయినా కూడా ఎంతో ప్యాషన్గా ఇన్వాల్వ్ అయ్యారు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా కోఆపరేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ కోఆపరేషన్, అండ్ యు ఆర్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ ప్రొడ్యూసర్స్ విత్ హూమ్ ఐ హావ్ వర్క్డ్ విత్, అండ్ ఇక ది ఎంటైర్ క్యాస్ట్ ఆఫ్ ద మూవీ. కోటేశ్వరరావు గారు నాకు ఫాదర్గా చేశారు, ఇట్ వాస్ నైస్ వర్కింగ్ విత్ యూ సార్. అండ్ ప్రీతి ఈజ్ మై హీరోయిన్, అంటే నా హీరోయిన్ అని చెప్పడం కన్నా కోటేశ్వరరావు గారి హీరోయిన్ అని చెప్పాలి మూవీలో. అండ్ బ్యూటిఫుల్ రీవా చౌదరి, షీ హ్యాడ్ ఎ వెరీ స్మాల్ స్క్రీన్ స్పేస్ విత్ మీ బట్ షీ వాస్ వండర్ఫుల్. అండ్ ఓంకార్, హీ బికేమ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. అండ్ ఆల్ ద పీపుల్, ద ఎంటైర్ ద క్యాస్ట్ అండ్ క్రూ, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ కెమెరామెన్ గారు అందరు. అంటే తెర మీద మేము కనిపిస్తాం కానీ తెర వెనకాల ఎంతోమంది కష్టపడతారు, వాళ్ళ కష్టమే మేము ఇక్కడ వచ్చి మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద పీపుల్ బిహైండ్ ద స్క్రీన్. Thank you so much, and I wish myself and the entire team all the very best. See you all on 24th. Thank you so much for this wonderful opportunity. Mere sab bade jo bhi aaye hai, Mohan sir, Srikant sir, Murli sir, Damu sir, sabko mera namaste. Mere ko telugu thoda kam aata hai lekin main hindi mein hi bata raha hu. Sabne mere ko bahut support kiya, main movie mein mera fashion hai, aage bhi main aise hi karunga. Aap mere ko sab support karna, pure camera wale aur main. पहले तो प्रभु सर को मैं बहुत धन्यवाद दे रहा हूँ क्योंकि वो मेरे को बहुत सपोर्ट किए, बोले मैं ये मूवी के लिए नहीं कर रहा हूँ, सिर्फ तेरे लिए कर रहा हूँ और एकदम सक्सेस करके लेके जाऊँगा. आप भी ऐसे ही मेरे को सपोर्ट करिए. और पूरा मेरा सिल्क सारी की टीम को भी मेरा थैंक यू सो मच, मेरे को सपोर्ट किए. और मेरे पार्टनर हरीश भाई, उनको भी थैंक यू सो मच. और सब गेस्ट जितने भी आए हैं सबको मेरा बड़ा बड़ा नमस्ते, थैंक यू सो मच सर. ఇది కమలేష్ గారి. దీనికి ముఖ్య కారణం ఈ పిక్చర్కి కమలేష్ గారు, ఈయన చాలా సపోర్ట్ చేశారు. కమలేష్ గారు మేజర్ దీనికి పిక్చర్కి రోల్ కమలేష్ గారిది, ఆయనతో పాటు మేము వచ్చేసాం అంతే. తర్వాత మురళీమోహన్ గారు మన టీజర్ రిలీజ్ చేయడానికి మాకు చాలా హ్యాపీగా అనిపించింది మీరు సపోర్ట్ చేయడం. తర్వాత పెద్దలు అందరూ వచ్చారు, చాలా సంతోషము. ఈ పిక్చర్తో మేము స్టార్ట్ చేస్తున్నాము, ఈఎల్ఓ ఒక 2 పిక్చర్ తీయాలని అనుకుంటున్నాం. కమలేష్ గారి కష్టం చాలా ఎక్కువ ఉంది, మేజర్గా కమలేష్ గారిది పార్ట్ ఎక్కువ ఉంది. థ్యాంక్ యూ టీం అందరికీ, మాది టీం అందరు పర్ఫెక్ట్ టీం ఉంది, ఎవరితోని మాకు ఏం కంప్లైంట్ లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. శివాజీకి, దామోదర్ గారికి అందరికీ నమస్కారం. అప్పటి నుంచి తను మురళీమోహన్ గారిని బ్యూటిఫుల్ స్మైల్స్, బ్యూటిఫుల్ స్మైల్ అంటుంటే నిజం అనిపిస్తూ ఉంటుంది. ఒక పాట ఉంది,
సిరిమల్లె పువ్వుల్ని నవ్వు, చిన్నారి పాపల్ని నవ్వు, చివరిస్తూ ఉండాలి నీ నవ్వు, చిరకాలం ఉండాలి మా నవ్వు, మా నవ్వు. నిజం ఈ పాట జయసుధ గారి కోసం రాయలే, అన్నయ్య కోసమే రాసుంటారు. ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. ఆయనకు నవ్వే ఆభరణం, నవ్వే గౌరవం, నవ్వే ఆస్తి, అన్నీ ఆయనకు. అంతటి నవ్వు, అంత నిలువెత్తు నవ్వు, అంత విలువెత్తు నవ్వు ఈ చిన్న సినిమాకు వచ్చిందంటేనే అదే పెద్ద సక్సెస్. ఎప్పుడు ఈవినింగ్ షాయి దగ్గర కలుస్తూ ఉంటాం ప్రభన్న, ఎక్కువ చిన్న సినిమాల గురించే మాట్లాడుతూ ఉంటాడు ఎక్కువ. శివాజీ నాయనట్టు దాసరి గారి దగ్గర నుంచి వచ్చిందో, తన డిఎన్ఏలో ఉందో ఏమో కానీ ఎప్పుడు చూసినా చిన్న సినిమా చిన్న సినిమా అని మాట్లాడుతూ ఉంటాడు. ఈ సినిమా గురించి నాకు ఇప్పుడు కాదు, దాదాపు 10 రోజుల నుంచి చెవుల్లో మోగుతానే ఉంది. ఇలా కమలేష్ గారనే ప్రొడ్యూసర్, ఈ సినిమా చేయాలి తమ్ముడు, ఎలాగైనా వాళ్ళు చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్, ఆ సినిమాని ఎలాగైనా మురళీమోహన్ అన్నయ్య శ్రీకాంత్ని వాళ్ళందరినీ మన వాళ్ళందరినీ పిలిచి దాన్ని కొంచెం ఒక పాజిటివ్ వైబ్స్తో రిలీజ్ చేయాలి ఈ సినిమా అని ఒక 10 రోజుల నుంచి చెప్తా ఉన్నాడు. అలాగే కమలేష్ కూడా టీ దగ్గర 2-3 టైమ్స్ ఆయన చాయ్ పీతే హుయే బోత్ బోలావునే హమ్ తెలుగు ఇండస్ట్రీ మే ఆనా హై బోత్ కుచ్ కర్నా హై ఆప్కా సాత్ హమే దేనా చాయియే మై బోత్ కుచ్ ఇత్నా పేషనెట్ ప్రొడ్యూసర్ తెలుగు ఇండస్ట్రీ మే ఆయా సార్ బోత్ వెల్కమ్ హై ఆప్కో అచ్చా పిక్చర్స్ బనానా ఔర్ ఏ సిల్క్ శారీ టైటిల్ ఐసా మత్ సమ్జో సిల్క్ శారీ ఇస్ అ కమర్షియల్ టైటిల్ ఒకసారి సాయి రాజేష్ని తీసుకుంటే హృదయకాలేమ నవ్వాం మనం ఏంటి హృదయకాలం ఏంటి సాయి రాజేష్ని కట్ చేశాడు ఓ బేబీ సినిమా తీశాడు ఫ్యూజ్ విరిపోయాయి అందరి సో నాగేంద్ర టైటిల్ బాగుంది కమర్షియల్ అలాగే మా రాము గారి దగ్గర వర్క్ చేసావట సో ఆల్ ది బెస్ట్ యాదగిరి అన్న ఆల్ ది బెస్ట్ అలాగే వాసు ఆల్ ది బెస్ట్ అప్పటి నుంచి శివాజీ నా అమ్మాయికి ఆల్ ది బెస్ట్ చెప్పు ఆల్ ది బెస్ట్ చెప్పాలి ఏడిపిస్తా ఎందుకంటే అమ్మాయికి హిందీ వచ్చిన వాళ్ళ కనపడ్డాను సో అన్నీ అడుగుతుంది అమ్మాయి హిందీలో అంతే తప్ప ఓ అదే డిస్కషన్ ఇందాక నుంచి నేను డిస్టర్బ్ చేయాలా వద్దా అని ఆలోచించా చాలా సో ఆల్ ది బెస్ట్ ఆల్ క్రూ అందరికి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ Question producers కాబట్టి విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఇవాళ మాటల్లో చాలా మంచి ప్రొడ్యూసర్లు బాగా డబ్బున్న ప్రొడ్యూసర్లు అన్నారు. అందరూ మంచి ప్రొడ్యూసర్లు డబ్బున్న ప్రొడ్యూసర్లు, వాళ్ళని కాపాడుకోవడం ఇంపార్టెంట్. ఆ కాపాడుకోవడం అనేది మొత్తం ఇండస్ట్రీ మీద 24 క్యారెట్స్ మీద డిపెండ్ అవుతుంది నాకు తెలిసి. సో దట్స్ మోర్ ఇంపార్టెంట్. ఆ ఈ రోజుల్లో జరగట్లేదు, అది కాపాడుకుంటే ఇంకా 10 సినిమాలు తీయగలరు వాళ్ళు. జనరల్గా ఏంటంటే వచ్చిన వాళ్ళు ఒక సినిమాతో వెళ్ళిపోతున్నారు. సో అది ఎందుకంటే దానికి మనమే కారణం కాబట్టి. సో ఆల్రెడీ బిజినెస్లో ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి. బట్ సో విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్, హోప్ యూ గైస్ మేక్ మోర్ ఫిల్మ్స్. అట్లాగే డెబ్యూ డైరెక్టర్ నాగేంద్ర గారికి, వాసుకి, హీస్ బీన్ దేర్ ఫర్ ఇండస్ట్రీ ఫర్ సచ్ లాంగ్ టైమ్. బట్ యు నో ఐ థింక్ హోప్ దిస్ ఇన్నింగ్స్ ఆఫ్ యువర్స్ ఇస్ మోర్ సక్సెస్ఫుల్ దెన్ వాట్ యూ హావ్ డన్ ఎర్లియర్. అండ్ విష్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద ఆర్టిస్ట్ అండ్ ద క్రూ ద బెస్ట్. థ్యాంక్స్. ఈ వేదిక మీద అగ్రతారలు ఉన్న విషయం మనందరికీ తెలుసు. పెద్దలు మురళీమోహన్ గారు, శ్రీకాంత్ గారు, ఆ విధంగానే దామోదర్ ప్రసాద్ గారు, రాజా గారు, ఉత్తేజ్ గారు, ఈ సినిమాలో ఇప్పటి వరకు మనం చూసాం టీజర్లో చాలా అద్భుతంగా నటించినటువంటి వాసుదేవ్ గారు, రీతు గారు అందరూ కూడా సినిమా అగ్ర నాయకుల ముందు నేను మాట్లాడడం పెద్దగా బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే అనేకమైన సినిమాల ద్వారా ఈ సమాజాన్ని ఎంతో ప్రభావితం చేసినటువంటి, ఇప్పటికి కూడా ఈ వయసులో కూడా మురళీమోహన్ గారు ఇంత క్రియాశీలంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని తెలుగు చలనచిత్ర రంగాన్ని బతికించాలి, చిన్న చిత్రాల ద్వారా సందేశాత్మకమైనటువంటి చిత్రాలు సమాజానికి చాలా అవసరం అని చెప్పి వారు దీవించడానికి రావడం, ఆ విధంగానే శ్రీకాంత్ గారు రావడం, ఉత్తేజ్ గారు, దామోదర్ ప్రసాద్ గారు, పెద్దలందరూ కూడా రావడం నిజంగా కూడా చాలా ఒక శుభ పరిణామం జరగబోతున్నదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. నా మిత్రుడు కమలేష్ హరీష్ గారు అన్న ఈ సిల్క్ శారీ పేరిట ఒక చిత్రాన్ని మేము తీస్తున్నాం, మీరు తప్పనిసరిగా రావాలి అన్నప్పుడు పెద్దలు మురళీమోహన్ గారు, శ్రీకాంత్ గారు వచ్చిన తర్వాత నా పాత్ర ఏముంటుంది, నేనేదో రాజకీయ సభల్లో మాట్లాడతాను కానీ సినిమా సభల్లో మాట్లాడడం అంటే వాడి తర్వాత నేను ఎవరైనా చెప్తే లేదు నథింగ్ డూయింగ్, మీరు రావాలని చెప్పినప్పుడు నేను రావడం. సిల్క్ శారీ అంటే పట్టుచీర, పుట్టింటి పట్టుచీర ఏమో అనుకున్నాను నేను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత గ్రేస్ దానిలో కనిపించింది. ప్రభు గారు వారంతా వివరించారు, పెద్దలంతా మాట్లాడారు. ఇవాళ సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాలు,
హీరో వాసుదేవ్ మాట్లాడుతూ హీరోయిన్ నాకు సంబంధించింది కాదు మా కోటేష్ గారికి సంబంధించింది అని చెప్పి, అంటే ఎటువైపు పోతా ఉన్నాయి ఈ సమాజంలో అని, విలువలు ఏమవుతున్నాయని, అంటే మానవీయ విలువలు సమాజంలో ఉన్నటువంటి పాత్రలు వాటిని యథాతథంగా చిత్రీకరించే ప్రయత్నం తొలి ప్రయత్నంలోనే నాగేంద్ర చాలా గొప్పగా చూపించాడని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే సమాజాన్ని ఉత్తేజపరచాల్సినటువంటి అవసరం, చైతన్యపరచాల్సినటువంటి అవసరం ఈ మాధ్యమంలో ఉంటుంది. ఇది పరిస్థితి, నిర్ణయం మీరు తీసుకోండి, నిర్ణయం మన మీదనే ఉంది. విలువలకు వలవలు వెళ్తామా, విలువలను కాపాడుతామా, సమాజంలో ఉన్నటువంటి ఆనాడు పెద్దలు అందించినటువంటి వాటిని పట్టుకొని గొప్పగా బ్రతుకుదామా అనేటువంటి దాంట్లో సినిమాలంతా కూడా మన ముందు కళ్ళకు కట్టినట్టుగా యథాతథంగా యథార్థ సంఘటనలు మన ముందుంచే ప్రయత్నం సినిమా దర్శకులు నిర్మాతలు చేస్తూ ఉంటారు. ఆనాడు చూసాం మనం, ఒక వారాల అబ్బాయిని చూసినప్పుడు లేదా అన్నదమ్ముల అనుబంధం చూసినప్పుడు మనం మురళీమోహన్ గారి యొక్క ఆ నటన కౌశలం, ఆ పాత్రలో జీవించినటువంటి తీరు, ఇప్పటి కూడా వారు పోతుంటే పెద్దవాళ్ళు వారాల అబ్బాయి అని చెప్పి పిలిచేటటువంటి పరిస్థితి. ఆ విధంగానే కట్గం సినిమే కాకుండా అనేకమైనటువంటి తాజ్ మహల్ లాంటి సినిమాల్లో నటించినటువంటి శ్రీకాంత్ గారు ఒక సహజ నటుడుగా ఆయన నటిస్తున్నప్పుడు సహజత్వం ఉట్టిపడేటటువంటి విధంగా ఇవాళ శ్రీకాంత్ గారు నటించినటువంటి సినిమాలను చూశాము. ఆ విధంగానే రవిరాజా గారు ఒక కమెడియన్ యాక్టర్గా అద్భుతమైనటువంటి నటన కౌశలాన్ని, ఈరోజు కొత్త తరం కొత్త దర్శకులు కొత్త నిర్మాతలు చిన్న కథలు తీసుకొని చిన్న చిత్రాలను నిర్మిస్తున్నప్పుడు ప్రభు గారు చెప్పినట్టుగా ఆ చిత్రాలు తీసేటటువంటి కథాంశాలు సమాజాన్ని అత్యంత ప్రభావశీలంగా ముందుకు తీసుకుపోయేటటువంటి విధంగా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవాళ తొలి ప్రయత్నంలోనే మా కమలేష్ హరీష్ గారు మంచి ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. భవిష్యత్తులో ఎందుకంటే చిన్న చిన్న చిత్రాలే చాలా పెద్ద చిత్రాలుగా మారి పెద్ద దర్శకులుగా మారి 1000 మైళ్ళు పోవాలంటే మొదటి మైల్తోనే మొదటి అడుగుతోనే ఆరంభం కావాలి. ఆరంభించడం గొప్పగా ఆరంభించారు, ఒక నిపుణత కలిగినటువంటి సాంకేతిక నిపుణులుగా. ఆ విధంగానే సంగీత దర్శకత్వం అందించినటువంటి వరికుప్పల యాదగిరి గారు కావచ్చు, డిఓపిగా ఉన్నటువంటి రాజేందర్ గారు కావచ్చు, ఎక్కడ కూడా సాంకేతిక వైఫల్యం టీజర్ చూసినప్పుడు కనిపించలేదు, చిత్రీకరణలో కనిపించలేదు, డ్యాన్స్లో కనిపించలేదు. నృత్య దర్శకులు కూడా అద్భుతమైనటువంటి నృత్య ప్రతిభను దీనిలో కనపరిచినటువంటి తీరు చాలా గొప్పగా ఉంది. ఈ పరంపర కొనసాగాలి. మరీ ముఖ్యంగా పెద్దలు దామోదర్ గారు కావచ్చు, పెద్దలు శ్రీకాంత్ గారు, మురళీమోహన్ గారు ఇలాంటి చిత్రాలను ఈ విధంగా తీస్తున్నటువంటి చిత్ర నిర్మాతలను దర్శకులను మీదైనటువంటి విశాల హృదయంతో ఎప్పుడు కూడా ఈ విధంగా దీపనలు కొనసాగిస్తే చలన చిత్రంలో ఉన్నటువంటి ఈ యొక్క నటులు నటీమణులు చాలామంది సహా సాంకేతిక నిపుణులు వారు బ్రతుకుతూ ఈ సమాజాన్ని బ్రతికించేటటువంటి రీతిలో ఈ సమాజాన్ని ప్రభావితం చేసేటటువంటి సినిమాలు తీసేటటువంటి శక్తియుక్తమైనటువంటి ఒక గొప్ప అవకాశం ఈ సమాజంలో ఏర్పడుతుంది. కాబట్టి మీ అందరి దీవెనలు ఎప్పటికీ ఉండాలి. గొప్పగా నటించినటువంటి నటీ నటులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఉత్తేజ్ గారు అద్భుతమైనటువంటి నటుడుగా మన అందరికీ తెలుసు, ఆయన నటించినప్పుడు సహజంగా ఎలా డైలాగ్స్ మరి చూసి చెప్తాడో అది వింటాడో లేదో నాకు తెలియదు, కానీ ఆయనే స్వయంగా రాసుకొని మాట్లాడినట్టుగా నటించేటటువంటి నటుడుగా ఉత్తేజ్ గారు మనకు అనేక సినిమాల్లో కనిపించారు. కాబట్టి కొత్త నటులు కొత్త నటీమణులు సాంకేతిక నిపుణులు దర్శకులు చాలా చిత్రాలు చూసి ఆ చిత్రాల్లో ఉన్నటువంటి సాంకేతిక విలువలు ఆ నట ఆ యొక్క అగ్రతారల యొక్క నటన కౌశలాన్ని కూడా తప్పనిసరిగా గమనించి మనదైనటువంటి నటన ప్రదర్శించినప్పుడు మాత్రమే ఈ సమాజంలో మంచి గుర్తింపు వస్తుందని చెప్పి మీ అందరికీ కూడా సూచన చేస్తూ సిల్క్ శారీ చిత్ర యూనిట్కు దర్శకులకు నటీనటులకు హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి చిత్రాలను తప్పనిసరిగా సమాజం గౌరవించాలి ప్రోత్సహించాలని చెప్పి కోరుతూ సెలవు. జై హింద్. ప్రిపేర్ అయింది బాగుంది, నేను ఏం ప్రిపేర్ అవ్వలేదు. అందరికీ నమస్కారం. వెనకాల నుంచి జోక్ లేదు. అలాగే మొన్న ప్రభు దానికి ఎక్కడున్నా అర్జెంటుగా నేను కలవాలి అని చెప్పేసి ఒక ప్రొడ్యూసర్తో వస్తున్నాను, ఒకసారి కలవాలి అంటే, లేదు ఎప్పుడు కలవాలి అంటే
సరే ఈవినింగ్ రమ్మని చెప్పాను, ఈరోజు ఫంక్షన్ ఉందన్నారు, నేను ఈరోజు ఉండలేదు కదా అన్నాను. అదేంటి ఎక్కడికి వెళ్దామని, అనంతపురం వెళ్ళాలి అన్నాను. లేదు నువ్వు ఈ ఫంక్షన్ ఫినిష్ చేసుకుని వెళ్ళాలి, చాలా ఇంపార్టెంట్, నాకు చాలా మంచి ప్రొడ్యూసర్ అని చెప్పేసి ఆ ప్రొడ్యూసర్తో రావడం జరిగింది. అదే కమలేష్ గారు, ఆయనతో ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని ఆయన సినిమా మీద ఆయనకున్న ప్యాషన్ చూసి, ఎందుకంటే ఆయన కర్ణాటక నుంచి బెంగళూరులో నుంచి వచ్చారు, నీ ఇద్దరం కన్నడలో మాట్లాడుకున్నాం ఇద్దరం. అలాగే ఆయన కన్నడలో కాకుండా ఫస్ట్ నేను తెలుగులోనే సినిమా చేయాలి, తెలుగు అంటే నాకు ఇష్టం, ఆ ఒక్క మాట నాకు చాలా తెలుగులో ఒక మంచి ప్రొడ్యూసర్ వచ్చాడు అనిపించింది. డెఫినెట్గా దీనికి నా వంతుగా నేను రావాలనుకున్నాను. దీని అంతటికీ కారణం మెయిన్ ప్రభు, ఇందాక శివాజీ చెప్పినట్టుగా ఆయన లేకపోతే ఇంతమంది ఇక్కడ వచ్చేవాళ్ళు కాదేమో. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ తెలియదు, డైరెక్టర్స్ తెలియదు, ఆర్టిస్టులు కూడా తెలియదు కదా. అలా ఈ ప్రభు దీన్ని ఇన్సర్ట్ చేసుకుని దీన్ని అందరినీ ఇక్కడ రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా ఒక ప్రొడ్యూసర్గా ఈ సినిమా ఎలా ఉన్నా ఇంకా ముందు ముందు ఎక్స్పీరియన్స్తో ఒక మంచి మంచి సినిమాలు చేయాలి, ఇండస్ట్రీలో ఒక ప్రొడ్యూసర్గా నిలబడాలని నేను మనస్ఫూర్తిగా కమలేష్ గారిని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ కమలేష్ జీ. అండ్ అలాగే డైరెక్టర్ యాదగిరి గారు, సాంగ్స్ బాగున్నాయి. అలాగే మా హీరో కోటేశ్వరరావు గారు, చిచ్చి ఓ మర్చిపోయాను సారీ వాసుదేవ్, ఎందుకంటే నాకు వాళ్ళ బ్రదర్ బాగా తెలుసు, శ్రీధర్ బాగా తెలుసు. అలాగే ఆయన ఫస్ట్ నా సినిమా ఖడ్గం ఫిల్మ్లో బిగినింగ్ ఒక మంచి క్యారెక్టర్ చేయడం జరిగింది. నేను చూసి షాక్ అయ్యాను, ఈయన హీరోగా అప్పుడు ఎట్లా ఉన్నారో అందుకంటే ఇప్పుడు బాగున్నాడు ఈరోజు. సో ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి, సక్సెస్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంటైర్ టీమ్ ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ రామ్దేవ్ బాబా గారి ఆశీస్సులతో చాహత్ ప్రొడక్షన్స్ అనే పేరుతో సిల్క్ శారీ అనే సినిమాని వాళ్ళు టీజర్ ఓపెన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి టీజర్స్లో ఎవరైనా సరే ముందుగా హీరో గురించో డైరెక్టర్ గురించో హీరోయిన్ గురించో మాట్లాడతారు, కానీ ఇవాళ ఈ ప్రొడ్యూసర్స్ని ప్రత్యేకంగా అందరూ కూడా ఇంత ఇదిగా కొనియాడుతున్నారంటే ఎంత మంచి ప్రొడ్యూసర్లు మనకు అర్థమవుతుంది. ట్రేడ్లో చాలా పెద్ద బిజినెస్ వాళ్ళది, ఆల్ ఇండియా లెవెల్లో కూడా డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఈ సౌత్ ఇండియన్ స్టేట్స్ అన్నింటిలో కూడా వాళ్ళు అద్భుతమైన బిజినెస్ చేస్తూ సినిమా మీద ఉన్న ప్యాషన్ తోటి ఈరోజు రావటం జరిగింది. ముఖ్యంగా కమలేష్ కుమార్ గారు, రాహుల్ అగర్వాల్ గారు, హరీష్ చాండక్ గారు ముగ్గురు కూడా సినిమా మీద ఉన్న ప్రేమతో, అది కూడా ఇందాక శ్రీకాంత్ చెప్పినట్టుగా తెలుగు సినిమా కన్నడకులైనా కూడా తెలుగు సినిమా చేయాలి అని మీరు అనుకోవటం రావటం ఇవాళ ఇదివరకుట్లాగా లేదు సార్. తెలుగు సినిమా ఒకప్పుడు రీజనల్ లాంగ్వేజ్ తెలుగు సినిమా అంటే, ఇవాళ రోజున ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అయిపోయింది తెలుగు. ఇవాళ తెలుగు సినిమా ఇవాళ వరల్డ్ వైడ్గా ఒకేసారి రిలీజ్ అవుతున్నాయి. ఇవాళ హిందీ రంగంలో ఉన్నటువంటి డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ హీరోలు కానీ క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ తెలుగు సినిమా నుంచి ఆఫర్ వచ్చిందంటే ఏమి రెండో మాట మాట్లాడకుండా వచ్చి యాక్ట్ చేసేస్తున్నారు. ఇవాళ తెలుగు సినిమా స్టేటస్ అది. ఇలాంటి స్టేటస్ ఉన్న ఈ అద్భుతంగా తీస్తున్న సినిమాల్లో ఇవాళ ఈ గొప్పగా తీయడానికి కారణం అంటే ముందుగా ఎన్ఆర్ఐ ప్రొడ్యూసర్స్ని ప్రత్యేకంగా వాళ్ళని వారి గురించి చెప్పుకోవాలి. చాలా ఇవాళ పెద్ద పెద్ద బడ్జెట్లో అద్భుతమైన సినిమాలు తీస్తున్న వాళ్ళు ఉన్నారు. అలాగే మరి ఒక మంచి ప్రొడ్యూసర్ వస్తే ఆ ప్రొడ్యూసర్కి సరిగ్గా గైడెన్స్ ఇచ్చి ఒక మంచి సినిమా తీసామని తృప్తి కలిగేటట్టుగా చేసి ఇంకా ఇంకా సినిమాలు తీయాలనే ఉత్సాహం రావాలంటే మన ప్రభువులంటే వాళ్ళు కావాలి చాలా అవసరం. ఎందుకంటే ఇలా వచ్చిన ఒక మంచి ఇంట్రెస్ట్ తోటి ఒక మంచి కెపాసిటీ ఉండి ఫైనాన్షియల్ కెపాసిటీ ఉండి ఏంటి ఫైనాన్సర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఎవరి దగ్గర వడ్డీలు కట్టక్కర్లేదు, మా సొంత డబ్బులతోనే మేము తీస్తామనేటువంటి స్ట్రాంగ్ ప్రొడ్యూసర్ చూసినప్పుడు వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. అందుకనే ప్రభు బాధ్యత తీసుకొని వాళ్ళని చక్కగా నడిపిస్తూ ఎక్కడ కూడా ఎవరు మోసం చేయడానికి వీలు లేకుండా ఇలాంటి ప్రొడ్యూసర్స్ రావాలి, ఇలాంటి వాళ్ళని ముందు ముందు ఇంకా మనం బాగా ఎంకరేజ్ చేయాలి, వాళ్ళ ద్వారా మంచి సినిమాలు రావాలి అనేటువంటి మంచి ఆలోచనతో వచ్చి రావడం జరిగింది. చిత్రానికి నాగేంద్ర డైరెక్టరు, అలాగే మరి యాదగిరి గారు, వరికుప్పల యాదగిరి గారు, యాదగిరి గారు మ్యూజిక్ అది ఇచ్చారు, చాలా సంతోషం. అలాగే
హీరో వాసుదేవ్. కొన్ని సినిమాల్లో చూశాను ఇంతకుముందు, కానీ ఆయనకున్న పర్సనాలిటీకి ఆయనకున్న ఫేస్ దీనికి ఆయన చేయగలిగింది. సైలెంట్ బ్రేక్ రాలేదేమో అని నేను అనిపిస్తున్నాను. డెఫినెట్గా రాబోయే రోజులు వస్తుంది వాళ్ళ, ఎందుకంటే తెలుగు లాంగ్వేజ్ అన్ని లాంగ్వేజ్లో కూడా తెలుగు సినిమా తీస్తున్నాం కాబట్టి డెఫినెట్గా రావాలని, ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే హీరోయిన్ సినిమాకి ఎప్పుడైనా సరే హీరో హీరోయిన్లే ముఖ్యం. వాళ్ళిద్దరు కూడా మంచి చక్కటి పర్సనాలిటీ ఇస్తూ బాగున్నారు. ఇక మా కోటేశ్వరరావు గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాలి. నేను ఎలా రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నానో ఆయనకి నాకు బిజినెస్ డీలింగే ఎక్కువ ఉంది వారితో. ఆయన కూడా పెద్ద బిజినెస్ మ్యాన్ ఆయన. అయితే ఆయనకున్న పర్సనాలిటీ మూలంగా కానీ, ఆయన సినిమా మీద ఉన్న ప్యాషన్ మీద కానీ, ఈ సినిమా ఏ క్యారెక్టర్ ఏమిటి అని కూడా అడగకుండా అనేక సినిమాలు, ఎన్ని 800 సినిమాలు చేసుకుంటారండి ఇప్పటికే, 150 ఫిల్మ్స్ చేశారు ఆయన. ఆయనకున్న పర్సనాలిటీ, ఒక ఎస్వి రంగారావు గారికి ఎలా పర్సనాలిటీ ఉంటుందో ఆయనకి అంత మంచి పర్సనాలిటీ ఉంది. అంత మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఎప్పుడు నవ్వుతూ ఉండే ఒక్క అది సరి అయిన క్యారెక్టర్స్ వచ్చి సరి అయింది వస్తే ఇవాళ ఆల్ లాంగ్వేజెస్లో ఆయన ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది. ఈ సినిమాలో మీరు ఆయనకి ఇద్దరికి మంచి క్యారెక్టర్ ఇచ్చి ఆయన తీసుకొస్తున్నందుకు ఆయన తరఫున కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మాష మషాల సినిమాకి కావాలి ఆవిడ కూడా, అలాంటి ఆ పాటకు కూడా అద్భుతంగా చేసి ఆవిడ చేసింది. ప్రభుని మాత్రం ప్రత్యేకంగా మెచ్చుకుంటున్నాను నేను. ఇలాంటి ప్రొడ్యూసర్లోని నిలబెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళకి గైడ్ లేకపోతే చీట్ చేసి పంపించేశారనుకోండి అలాంటి ప్రొడ్యూసర్లని, ఎందుకు వచ్చింది మనం బిజినెస్ మనం చేసుకోక ఇవన్నీ ఈ సినిమా ఏంటి అని ఒక సినిమాతో వెళ్ళిపోతారు. అలా వెళ్ళకూడదు. పెద్ద సినిమాలు తీయించాలి వాళ్ళతో, పెద్ద పెద్ద సినిమాలు చేయాలి, చిన్న సినిమా చేయాలి, అలాగే పెద్ద సినిమా కూడా చేయాలి. ప్రమినెంట్గా ఎవ్రీ ఇయర్ 2 సినిమాలు తీయాలని చెప్పి మీరు వచ్చినందుకు తెలుగు సినిమా రంగం నుంచి అందరం కూడా మీకు వెల్కమ్ చెప్తున్నాం. గుడ్ లక్, గాడ్ బ్లెస్ యూ.